వాళ్ళిద్దరికి ప్రధానమైంది, అంటే ఆల్మోస్ట్ పెళ్ళైపోయినట్టే. ఒకరోజు మరియా దగ్గరకు దేవుని దూత వచ్చి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము. మరియా బిత్రపడింది, బిత్రపోయింది. ఏమిటి ఈ శుభము? నీవు పరిశుద్ధాత్మ దేవుని వల్ల గర్భము ధరించితివి. ఏమిటి? నేను గర్భము ధరించాను, నేను గర్భవతిన. అవును, పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భము ధరించావు. మరియకు యోసేపుకు ప్రధానం చేయబడింది. ఇప్పుడు మరియా యోసేపు ప్రమేయం లేకుండా గర్భము ధరించింది. వినండి, ఇప్పుడు వెళ్ళి, మమ్మీ, అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటే? నువ్వు కోప్పడద్దు. ఏమిటో చెప్పు. అమ్మా, నేను చెప్పేది నువ్వు వింటే మాత్రం నీ గుండెలు పగిలిపోతాయి. ఏమిటే? ఏమిటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, నువ్వు ఖచ్చితంగా కోప్పడతా, ఖచ్చితంగా నీ గుండెలు పగిలిపోతాయి. ఏమిటే అవి? చెప్పవే. ఏం లేదమ్మా, నేను ఇప్పుడు, ఇప్పుడు చెప్పవే. ఏమిటి? నేనిప్పుడు వట్టి మనిషిని కాదు, గర్భవతిని. ఏమిటి? ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? అవునమ్మా, నేను గర్భవతిని. ఏమొచ్చింది నీకు పోయా కాలం? ఎందుకంత పిచ్చి పని చేశావే? అమ్మా, నువ్వు తొందరపడద్దు, నేను చెప్పేది నీకు అర్థం కాదు. చెప్పవే. ఏ పురుషుడు నన్ను తాకల, దేవుని దూత వచ్చి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించితివి అని చెప్పడం జరిగిందమ్మా. నేను నీతి మాలిన పని చేయలేదమ్మా, నేను తప్పుడు పని చేయలేదమ్మా. దేవుడే తన అనంత సంకల్పము చొప్పున ప్రవచించిన ప్రవచనాన్ని నా జీవితం ద్వారా నెరవేర్చటానికి నన్ను ఏర్పరచుకున్నాడమ్మా అని చెప్తే ఏ తల్లైనా నమ్ముతుందంటారా? మాట్లాడరే. ఒకరోజు వాళ్ళ అమ్మాయికి కాస్త బాగోలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ గారు పరీక్షించి, అమ్మా, మీ అమ్మాయికి పెళ్ళయి ఎంతకాలం అయింది అన్నాడు. ఆ మాట విన్న వెంటనే తల్లి, ఏం డాక్టర్ గారు, మీకు ఏమైనా పిచ్చా? నా కూతురుకు పెళ్లి కావడం ఏమిటి? ఏమనుకుంటున్నారు మీరు? అదేమిటమ్మా, మీ అమ్మాయికి పెళ్లి కాలేదా? మా అమ్మాయికి పెళ్ళి ఏమిటండి? చక్కగా చదువుకుంటుంది, మంచి స్టూడెంటు. ఇప్పుడు పెళ్ళేమిటి? అది డాక్టర్ కావాలని మేము ఎంతో ఆశపడుతున్నాం, కష్టపడి చదివిస్తున్నాం, అయినా ఇప్పుడు పెళ్లి ప్రస్తావన ఏమిటి? ఏమిటోనమ్మా, నాకేం అర్థం కావట్లా. నువ్వేమో మీ అమ్మాయికి పెళ్లి కాలేదని చెప్పి అంటున్నావు. రిపోర్ట్లోనే మా ప్రెగ్నెంట్ అని వచ్చింది. ఏమిటి? మా అమ్మాయి ప్రెగ్నెంట్? ఊరుకోండి డాక్టర్ గారు, మా అమ్మాయి నిప్పండి, నిప్పు. మీ అమ్మాయి నిప్పా? నిప్పండి, నిప్పు. గబగబా డాక్టర్ గారు లేచాడు సీట్లో నుంచి. గబగబా నడుచుకుంటూ అక్కడ ఒక కిటికీ ఉంటే ఆ కిటికీ తెరిచాడు. కిటికీ తెరిచి బయట చూస్తున్నాడు. డాక్టర్ గారు, ఏం చేస్తున్నారు? ఆగవమ్మా నువ్వు అని చూస్తున్నాడు. డాక్టర్ గారు, ఏం చూస్తున్నారు? అప్పుడు వెనక్కి వచ్చి అంటున్నాడు, ఎక్కడో చదివా. ఏం చదివారు? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటే జ్ఞానులు వచ్చారంట. మరలా ఏమైనా మీ కూతురు కోసం జ్ఞానులు వస్తున్నారేమని బయట చూస్తున్నా. ఏమిటంట? జ్ఞానుల కోసం బయట చూస్తున్నాడట. ఈ భూమి మీద కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది ఒకే ఒక్కసారి, అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు. అంతకు ముందు ఎప్పుడూ సాధ్యం కాల, ఆ తర్వాత ఎప్పటికీ సాధ్యము కాదు. ఎందుకని? నా ప్రభు జన్మలో పాపము లేనివాడిగా, అనగా కామ క్రోధ లోభ మోహ మద మచ్చరములు లేని అద్భుతమైన రక్షకునిగా ఈ భూమి మీద జన్మించాలి. కనుక పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు మరియ గర్భము ద్వారా జన్మించాడు.